ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, ప్రేమమయుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపా బాహుళ్యములో మమ్మల్ందరినీ కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేకులు చూడలేనటువంటి ఈ రోజులోకి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, లూకసువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నారు తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తూ దానికి ప్రతిఫలం పొందుకునే వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. అయా, గృహాల్లో ఉన్న బిడ్డలు కూడా తండ్రి వారికి తోచిన పని వారు చేస్తూ నాయన, అయా వారు చేయగలిగిన పని చేస్తూ ప్రభువ వారు భోజనాన్ని స్వీకరించాలంటున్నారు నాయన. అయా, పని చేయని వాడు అన్నమునకు పాత్రుడు కాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉండగా నాయన, ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారు చేయగలిగిన పనులు చేస్తూ, వారు చదువుకోవాల్సిన వారు చదువుకుంటూ, గృహాలలో పని చేయవలసిన వారు చేస్తూ నాయన, అయా బద్ధకస్తులుగా ఉండకుండా ప్రభువ మీ నామానికి మహిమకరంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి కృప చూపించమని, అయా ప్రతి బిడ్డ కూడా వారికి చేసిన పనికి తండ్రి ప్రతిఫలం పొందుకున్న వారిలాగున ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. అయా, ఈరోజున తండ్రి మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాము. అయా, మా ఆత్మను మా దేహమును మీరే నడిపించండి నాయన. అయా, మీరు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నారు, ఏ విధంగా తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి ఈ రోజున మేము ప్రవర్తించడానికి కృప చూపించండి. మా మాటలు, మా క్రియలు, మా నడవడిక ప్రతిదీ కూడా తండ్రి మీ నామాన్ని తండ్రి గణపరిచేదిగా ఉండుటకు మా అందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పనుల విషయంలో సహాయం దయచేయండి, జ్ఞానమునివ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి ప్రభువ. ప్రతి పనిలోనూ తండ్రి ఫలించే బిడ్డలుగా ఉండుటకు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉండుటకు, నీతితో నిజాయితీతో అయా మేము పనిచేస్తూ తండ్రి ఆశీర్వాదాలు పొందుకునే వారుగా మమ్మల్ని ఈ రోజున నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ మీరు మాకు తోడై ఉండండి తండ్రి. అనేక ప్రమాదాలు, అపాయాలు మా కొరకు పొంచి ఉంటుండగా నాయన, మీరే ప్రతి ఒక్క ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయా, మీ దేవదూతల కంచెలో ప్రతి బిడ్డను భద్రపరచమని ప్రతిమాలుతున్నాం దేవా నాయన. అదేవిధంగా ఎగ్జామ్స్ నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం వెళుతూ ఉన్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి మీ జ్ఞానమును దయచేయండి. అయా, వారు ప్రిపేర్ అయిన ప్రతిదీ కూడా వారికి జ్ఞాపకం ఉండేలాగున, వాటన్నిటిలో వారు తండ్రి క్వాలిఫై అవ్వలాగున, తండ్రి విజయం సాధించలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే నాయన గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో మీ యొక్క రక్షణ, మీ కాపుదల వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఎండ వేడిమి నుంచి చిన్న బిడ్డలను, వృద్ధులను మీ కాపుదలలో భద్రపరచమని ప్రతిమాలుతున్నాము నాయన. తండ్రి, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి ఆహార విషయంలో, ఆర్థిక పరిస్థితి విషయంలో, నాయన ఆరోగ్య విషయంలో కృప చూపించండి, సమృద్ధితో మమ్మల్ని నింపండి, నడిపించండి తండ్రి. అయా, ఈ రోజున హాస్పిటల్స్లో ఉండి మీకు మొరపెడుతూ ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి జవాబును అనుగ్రహించండి దేవా. అయా, ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్ కోసం తండ్రి బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండగా బిడ్డలకు అనుకూలమైన వాతావరణాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నూతన క్రియలు, నూతన వ్యాపారాలు, గృహాలు ప్రారంభిస్తున్నాయి. ఇంకా ఎటువంటి కార్యాలు అయితే ప్రభు మీపై ఆధారపడి బిడ్డలు ప్రారంభిస్తున్నారో వాటన్నిటి విషయాల్లో కృప చూపించి బిడ్డలను తండ్రి వృద్ధిలోకి నడిపించమని ప్రతిమాలుతున్నాము ప్రభు. ఆ కుటుంబాన్ని ప్రేమించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా అందరికీ హృదయాన్ని అనుగ్రహించమని, లోకాశ, జీవకుటుంబం, నేత్రాశ కలిగి లేకుండా నాయన మేమందరం కూడా ఈ రోజున ఈ లోకంలో ఉండడానికి కృప చూపించమని, ఈ రోజున మీ కృప మీ దయ వలన మరో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. వారి తండ్రి రానున్న సంవత్సర కాలమంతా కూడా మీ కృపలో భద్రపరచమని, అయా ఈ రోజున మీ బిడ్డలమైన మేమందరము కూడా మీ వాక్యాన్ని ప్రకటించుటకు, మీ నామాన్ని గణపరచుటకు, మీ యొక్క సువార్తను కొందరికైనా చెప్పుటకు సహాయము దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.